ఏడో అధ్యాయం ఐదో వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఆమేన్, నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను. స్తోత్రం. ఒక వాహనం నడవాలంటే దానికి దాన్ని తోలేవారు కావాలి, లేక నడిపే వాళ్ళు కావాలి. ఒక కంపెనీ నడవాలంటే దానికి ఆపరేటింగ్ చేసేవాళ్ళు కావాలి. ఒక వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే దాన్ని బాధ్యతగా తీసుకునే వాళ్ళు కావాలి. ఎన్ని ప్రతిదాన్ని కూడా అలాగూ మనమందరం దేవుని సన్నిధిలో ఉండాలంటే, మన పిల్ల పిల్లలందరూ క్షేమంగా ఉండి ముందుకెళ్ళాలంటే నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. స్తోత్రం. ఒక్కటి ఎంతసేపు మండుద్ది? ఒకదానికి ఒకటి తోడైతే దాని సెగ పెరుగుద్ది, పని జరుగుద్ది. నీ కుటుంబానికి నీ ఒక్కదాన్నే నీ ఒక్కడ ప్రార్థనే సరిపోదు. నీ కొరకు ప్రార్థన చేసే సంఘం కావాలి. కొందరు అభిప్రాయం, నేను ప్రార్థనలో కూర్చుంటే దేవుణ్ణి దింపపోతేనా అన్నారంటే, ఎవరు దింపుతా? చెట్టు మీద ఉన్న కోతిని అట్టికే చూపిస్తే దిగుద్ది, మరి దేవుడికి ఏం చూపిస్తే దిగుతాడు కిందకి? మన బ్రతుకు కరెక్ట్గా ఉంటే దేవుని శక్తి దిగి వస్తుంది. నీ ఒక్కదానే ఒక్కడమే ప్రార్థనలో అంత ఎక్కువగా ఉపయోగపడవు. ఇసుకియా ఒక్కడే ప్రార్థన చేసిన ఆ రోజుల్లో సంస్థని, సంఘమని, వ్యవస్థని, టీములని, ప్రార్థనా గ్రూపులని లేవు. ఇసుకియా ఒక్కడే తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా పెట్టాడు. నేను ఎలా నడిచానో దయతో చేసుకో అన్నాడు. కన్నీళ్ళు విడిచాడు. పరిస్థితిని, హోదానంతా మర్చిపోయాడు. కనుక దేవుడు కరుణించాడు. ఎవరు ప్రార్థన చేశారంటే, అబ్రహాము ప్రార్థించాడు విమోచించబడాలని. రెండోది మోషే ప్రార్థించాడు క్షమించమని. ఈరోజు రెండు మాటలు దేవుని వాక్యంలో ఇరువురు చేసిన ప్రార్థనల్లో చూడండి. మొదటి రాజుల గ్రంథం 13:6 దానికి ముందు ఈ మొదటి సమూయేలులోనే 7:8 చూడండి. నీరు తాకపోయినా 40 ఏమీ తినలేదు, తాగలేదు. మోషే దగ్గర నుండి ప్రభు వరకు సైన్స్ ప్రకారం ఒక మనిషి 40 ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆ మనిషి బాడీ స్కెచ్ను బట్టి కొన్ని రోజులు తినకుండా తాకకుండా ఉండగలుగుతారు. అది కానీ శత్రువుల చేతిలో నుండి మేము విడిపించబడాలంటే మా కొరకు ప్రార్థన చేయుట మానొద్దు. తిండి మానొచ్చు, ఏదైనా మనిషి మానొచ్చు, కానీ ఏ వ్యక్తి కూడా మానరానిది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలి? ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మనలను రక్షించినట్లుగా, మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయుట మానవద్దు. ఆమేన్. ఫిలిస్తీన్ అంటే దోచుకెళ్లేవాళ్ళు, చంపేసేవాళ్ళు, పట్టుకుపోయేవాళ్ళు, దయాదాక్షిణ్యాలు లేనటువంటి వాళ్ళు. వారి చేతుల్లో నుండి మేము కాపాడబడినట్లు మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు. స్తోత్రం. ప్రతిరోజు అనేక చోట్ల లేని విధంగా మన సంఘంలో ప్రార్థన ఉంది, అందుకు స్తోత్రం. ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లో ప్రతి టైంలో కూడా ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో మన సంఘ బిడ్డల్లో ప్రార్థనా టీముల్లో ఉన్నారు. అందును బట్టి నీవు, నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు. నమ్మనవాళ్ళంతా
అర్థమైందా? నమ్మిన వాళ్ళంతా ఆమెన్. పోనీ నమ్మిన వాళ్ళంతా అదే చాలా అటెన్షన్గా ఉన్నారు, మంచి సంతోషం. ఆమెన్. నీ బిడ్డ ఒక మెట్టు నుంచి రెండో మెట్టు ఎక్కింది, ఎక్కుతుంది, ఎక్కాడు అంటే ఈ సంఘములో చేస్తున్న ధూప వేదికే. ఆమెన్. ప్రత్యక్ష గుడారములో అనేక పరికరాలు ఉన్నాయి. సముఖపు రొట్టెల బల్ల ఉంది, తర్వాత బయట చూస్తే బలిపీఠం ఉంది. బలి అర్పించేది బయట ప్రావరణంలో, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అందరూ దండం పెట్టుకునేవాళ్ళు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ రెండిటికి మధ్యలో ఒకటి ఉండేది ధూపవేదిక. స్తోత్రం. ధూపవేదిక మీద ఎప్పుడూ కూడా ధూపం వెళ్తూ ఉండేది. యాజకుడు వెళ్ళిన తర్వాత ఆ ధూపం వెళ్తూ ఉండేది. అదే ఈ రోజుల్లో ఆత్మీయ అర్థంలో ప్రార్థన అనేటువంటి ధూపవేదిక. స్తోత్రం. ఈ ప్రార్థన వెంటనే ఫలితాలు వస్తాయా అని అంటే చెప్పలేం. అది ఆలస్యంగా వచ్చినా తప్పక నెరవేరుతుంది. నువ్వు అనుకున్న మంచి కాదు, దేవుని చిత్తం జరుగుద్ది. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు అనుకుంది కాదు, దేవుడు అనుకున్నదే. ప్రైజ్ ది లార్డ్. కీడు చేయాలి, వీడిని చంపేయాలి, వీడి పేరు లేకుండా పోవాలి, వీడిని అంతం చేయాలి అనుకున్నారు సొంత అన్నలే, యోసేపునే. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారో దేవుడు దాన్ని మేలుకు ఉద్దేశించాడు. ప్రైజ్ ది లార్డ్. చరిత్రను మార్చగలిగిన వాడు నువ్వు నమ్మిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏం కావాలి? బలియు అర్పణ కోరవు నీవు. బలి అయితే వినా దోషము కై పడాలి అందరూ. బలియు అర్పణ నా హృదయమని ప్రియమగు ఆలయం స్తుతియాగమని చేసిదనేను నిరంతరం. బలి అర్పణ కోరేవాడు కాదు, కన్నీ దేవుడు అరిట పళ్ళు అర్పణను అసలరగని దేవుడు. పాడాలి. గొర్రె మేకలను బలి అడగని దేవుడు, బలి అడగని దేవుడు, అరటి పళ్ళ అర్పణను అసలడగని దేవుడు, అలగని దేవుడు. మనసిస్తే చాలు నీకు మనశ్శాంతిని ఇస్తాడు. మనసిస్తే ఏమడుగుడు? అది ఇది అని అడుగుడు. మనసిస్తే చాలు. ఈ దేవుడు కోరేది ఏంటంటే నీ మనసు నాకు కావాలి, నా కుమారుడా, నీ హృదయం నాకెమ్మో నాకెమ్మో. ఇక ఆ తర్వాత నువ్వు ఇచ్చేది నీ మనస్సాక్షిని బట్టి, నువ్వు అనుకున్న తీర్మానాన్ని బట్టి. ఆయన కోరేది ఏంటంటే నీ నుండి ప్రార్థన కోరుతున్నాడు. స్తోత్రం. ప్రార్థన లేకపోతే నీళ్ళు లేని బావితో సమానం అంట. మోకరించలేకపోతే పడుకుని చేయండి, పడుకుని చేయలేకపోతే కూర్చొని చేయండి. లేదు ఆ రెండు కూడా కుదరట్లేదు అనుకోండి, నీ మనసులో ఎప్పుడు స్తుతిస్తూ ఉండు. అంట్లో ఏమేటప్పుడు నన్ను కొట్టుద్దు దేవుడాను, బట్టలు ఉతికేటప్పుడు నన్ను ఉతకమని పాకండి. బట్టలు ఉతికేటప్పుడు ఈ మురికి పోవునట్టుగా ఈ సోపుతో నన్ను కూడా కడుగయ్యానండి. అది ప్రార్థనే. స్తోత్రం. మన పూర్వీకులు దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడట. ఎలా చేసేవాడో కానీ మొత్తానికి మనందరికంటే బాధ్యత కలవాడు. నిజమా కాదా? రాజకీయంగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, పడుకుని ప్రార్థన చేస్తే కన్నీళ్ళతో రట పడక కదిలిపోయి తీరిపోతుందంట అని రాయిబెట్టిన మాట. సరే, మొదటి మాట 8వ వచనం మనం చదివాం. మా కొరకు ప్రార్థన చేయుట ఎందుకు మానొద్దు? శత్రు సమూహంలో నుండి తప్పించబడాలంటే దేవుని సన్నిధికి నీ పేరు మీద నీ నోటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నా క్షేమంగా వెళ్ళి ఇంటికి బయలుదేరి క్షేమంగా ఇంటికి వచ్చావంటే దేవుడు కాపాడని నమ్మాలి. ఏ గొయ్య ఎక్కడ కనపట్లా, గొయ్యో నొయ్యో తెలియట్లా, వర్షం వచ్చిందనుకోండి, ఇవాళ క్షేమంగా వచ్చాను దేవా నీకు స్తోత్రం అంతే. చూస్తున్నాం కదా రోడ్లు,
ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఏదైనా రోడ్డు ఉంటే చెప్పండి. ఆ కేసీఆర్ గారు ఎందుకు అన్నాడో కానీ దేవుని స్తోత్రం. చిన్న రోడ్లు గుంతల రోడ్లు కనపడితే ఆంధ్ర అంట, నిజమా కదా? పేపర్లో వచ్చిన మీడియాకు వచ్చిన వార్త ఇది. పెద్ద రోడ్లు మంచి రోడ్లు కనపడితేనంట, గట్టిగా చెప్పండి. తెలంగాణలో సుమారు 1,000 నుంచి 2,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను నేను. ఎక్కడ కారులో కూర్చుంటే అసలు ఏమన్నా కదిలిందా వాళ్ళు బిడ్డ? ఎక్కడ కదలట్లేదు, గోతులు లేవు, ఏం లేదు. ఆ ఖమ్మం దగ్గర కొంచెం ఉంది బైపాస్లో కొద్దిగా, అంతే. ఇక ఆ తర్వాత ఏ రోడ్లు కూడా. ఇక వరంగల్ పట్టణంలో అడుగు పెడితే విజయవాడలో కాదు అసలు ఎక్కడ కూడా, ఎక్కడ అటువంటి రోడ్లు దొరకవు. పెద్ద పెద్ద రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయంటే రోడ్లు. అట్లా ఉందనుకోండి ఆరోగ్యాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుద్ది. టపక్కన వెళ్ళి టపక్కన ఇరగొడితే నీ జీతం దానికి సరిపోద్ది, దేనికి? ఆ బండికి, అంతే. ఇక అది అక్కడే, దాన్ని వదిలేసి రావటమే. అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వెళ్ళి క్షేమంగా వచ్చావంటే దేవుని దయ, స్తోత్రం. ఎవరికి వాళ్ళు గోతుల్లో పడకుండా ఉండాలని చూస్తారు. వాళ్ళు పడకుండా ఉండాలంటే ఇంకోళ్ళు పడాలి, అంతేక. దేవుని దయ, ఎంతో దేవుని దయ ఉండబట్టే క్షేమంగా వెళ్ళి ఇంటికి వస్తున్నాం. అది సంఘ ప్రార్థన బట్టి అని నమ్మండి. ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి విడిపించబడటానికి మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. మనిషి ఏదైనా మానొచ్చు, ఏది మానినా వాళ్ళ అభిరుచులు బట్టి ఉంటుంది. నీ దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. నీ దేవుడు ఇక్కడ ప్రార్థనలు బట్టి నీకు ముప్పొద్దుల భోజనం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ప్రార్థన చేయటం మానబాకండి, ప్రార్థనకి రావటం మానబాకండి. ఎవరిని చూసి ఆగబాకండి, ఎవరిని చూసి సాగబాకండి. దేవుని వాక్యాన్ని బట్టే సాగండి. మనుషులందరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. నాకు కనపడింది మీకు కనపడవచ్చు, మీకు కనపడింది మీ పక్కన వాళ్ళకి కనపడవచ్చు. అందుకే రాయబడింది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. దేవుని వాక్యం శ్రేష్టమైంది. నాలో దోషం ఉన్నదని పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తారని చెప్పిన వాడు ప్రభు ఒక్కడే, స్తోత్రం. నేను వేదాలు చదివాను, పురాణాలు చదివాను, ప్రతి దాంట్లో ఏదో ఒకటి లిటిగేషన్ నాకు దొరికింది. కానీ అది చెబితే సమాజంలో ఒప్పుకోరు. పరిశుద్ధ గ్రంథం చదివాను, సంవత్సరం పాటు ఆగకుండా. ఎన్ని పెళ్లి కాకము సంగతి, పెళ్ళైన తర్వాత సంఘం వచ్చిన తర్వాత ఆ సేవ పెరిగిన తర్వాత ఇంకేం లేదు. ఆ రోజు కావాల్సిన చదువుకోవటమే. ఆ రోజు కూర వండుకుంటారు అంతేగా, నెల రోజు సరిపడ కూర వండుతారా? ఆ రోజుకి ఏం కావాలో ఆ రోజు స్టడీ చేసుకోవడం అంతే. ఇక ఇప్పుడైతే పెళ్ళి కానివాళ్ళు దండి చెప్పరేంటి? ఏం కానివాళ్ళు? మీరేం చెప్పరు? పెళ్లి కానివాళ్ళు దండిలు అంటే చేసుకోకుండా ఉండమాకండి. బాధ్యతలు భారం లేనప్పుడే, భారం నెత్తి మీద పడకముందే దేవుని వాక్యం లోపలికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో ఉత్తీర్ణులు కండి. ఆ తర్వాత ఇక బాధలు ఉంటాయి. ఇందులో తల్లి బిడ్డను ఎత్తుకొచ్చింది, పాపం సన్నిధిలోని అలాగే కూర్చోవాలని ఆశపడింది. ఆ బొడ్డోడు ఎందుకు కూర్చొనిస్తాడు? ఇదే బాధ్యతలు భారాలు. మైండ్ స్థిరంగా నిలబడదు. 15 నుంచి 20వ తారీఖు వరకు అన్ని కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. 20వ తారీఖు అడిగిన వచ్చిన తర్వాత అడిగేవాళ్ళు, లాగేవాళ్ళు, పీకేవాళ్ళు కంపల్సరిగా ఉంటారు. ఇక ఏముంటుంది? కూర్చుంటే ప్రార్థన రాదు, వాళ్ళే కనపడతారు ఈ దర్శనం. అదే పెళ్లి కాకముందు అనుకోండి, దేవుడు కనపడతాడు. మీరు ధన్యులమ్మ, స్తోత్రం. అదే పెళ్ళి అయిన తర్వాత అయితే బిడ్డ అయ్యే కనపడతాయి, అయ్యే కనపడతాయి. నా కొరకు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. ఎన్ని పరిస్థితులున్నా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేయటం మానొద్దు. అట్లట్టన్న ఈలట్టన్న అదంతా నీకు అనవసరం. అన్నీ చూసేవాడు ఉన్నాడు, అందరినీ తీర్పు చేసేవాడు ఉన్నాడు. ఆయన కంటికి ఏది కనపడకుండా లేదు, ఆయన చెవులకి అన్నీ వినపడతాయి. ఒక సమయం ఉంది నువ్వు తొందరపడి దూకినందువల్ల దేవుడు దూకితే ఏ మనిషి భూలోకంలో ఉండడం. అందుకనే ఆయన ఆచితూచి చేస్తాడు, ఆచితూచి మాట్లాడతాడు. ఇవాళ ప్రార్థన చేస్తే తెల్లారపడికి నాకు మేలు కలగాలి అంటే కుదరదు.
చేయటం నీ కర్తవ్యం, దాన్ని నెరవేర్చటం అనేది ఆయన చిత్తం. రెండో మాట చూడండి, మొదటి రాజులు 13:6 అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలే బాగుగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా. ఆమేన్. ఏం చేశారు? నా చెయ్యి మునుపటి వలే బాగుపడినట్లు. ఎందుకు పోయింది ఈ చెయ్యి అంటే, వ్యతిరేకమైన కార్యాలు చేశాడు గనక ఆ చెయ్యి ఎండిపోయింది. పైన చూడండి 13:2 ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. ఆమేన్. 4:4 బలిపీఠమందున్న బేతేలునందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఆమేన్. ప్రవక్తని దైవజనుణ్ణి దైవావేశంతో చెప్తున్న వ్యక్తి మీద అతను ఉగ్రరూపం చూపించాడు. పట్టుకోండి అతను అన్నాడు. వీళ్ళు పట్టుకోవడానికి చెయ్యి చాపిన తర్వాత ఏమైంది? గట్టిగా ఆ బండి ఒరిగిపోతుందని ఉజ్జయ అక్కడ ఉండి ఉజ్జయ వాళ్ళు పట్టుకున్నారు. ఏమైంది? అక్కడే పడి చచ్చిపోయాడు. కొన్ని నువ్వు చేయకూడదు, కొన్ని తాకకూడదు. చేయరాని పని చేశాడు గనక చెయ్యి ఎండిపోయింది. 6:1 మునుపటి వలే బాగుపడునట్లు నీ దేవుడని యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా. ఏం చేశాడు? దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి, అంబాసిడర్ ఆఫ్ ద గాడ్. దేవునికి మనిషికి మధ్యలో అంబాసిడర్ అంటే రాయబారిగా ఉన్నాడు గనక ఆ దైవజనుడికి చెప్పాడు. దేవుడా దేవుడా, ఏదో తప్పు అయిపోయింది, దయతో నన్ను క్షమించే మన్నించే అని అడగలా. ఇది డైరెక్ట్గా చేసే పని కాదు. ఏదైనా సమస్య వచ్చింది, ఉన్నతాధికారుల దగ్గరికి డైరెక్ట్గా నువ్వు వెళ్ళగలుగుతావా? మధ్యలో మీడియేటర్ లేకుండా వెళ్తావా? మధ్యవర్తి లేకుండా వెళ్ళలేవు. ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళి ఆ పరిచయస్తుల ద్వారా లోనకి వెళ్ళాలి, లేకపోతే ఎంట్రన్స్ ఏమి ఉండదు. అంతే. దేవుడా తప్పు అయిపోయిందని ఇక్కడ ఉన్న రాజు అడగలా. నా కొరకు ప్రార్థన చేయమని దైవజనుడిని కోరాడు. నీ ప్రార్థన దైవజనుడిని కోరాలి. దైవజనుడు నీ కొరకు బలిపీఠం మీద చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగూ కోరగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనెను గనుక రాజు చేయి మరలా బాగా మునుపటి వలే ఆయెను. మరలా చదువు తల్లి. దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె ఆయెను. ఆమేన్. ఎవరు చెయ్యి? రాజు అయితే ఏంటి, రమణప్ప అయితే ఏంటి? దేవునికి వ్యతిరేకం చేస్తే నువ్వు మనుషులకు రాజు కానీ దేవుడికి రాజు కాదు. స్తోత్రం. జిల్లా కలెక్టర్ అయినా సరే ఆ అమ్మ కొడుకే కదా, చెప్పండి. జిల్లా కలెక్టర్ అంటే జిల్లాకి ప్రథమ పౌరుడు. రాజకీయ నాయకులు ఏముందండి, 5 సంవత్సరాలు ఏదన్న మెరుపులాగా వచ్చిపోతారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి వాళ్ళు మెరుపుగా వచ్చిపోయేవాళ్ళు కాదు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా, ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, ఏది ఎలా ఉంది అనేది మొత్తం కూడా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. అయినా సరే జిల్లా కలెక్టర్ అయినా చెప్పండి, ఒక అమ్మ కొడుకే. రాజుగారైనా ఒక అమ్మ కొడుకే. దేవునికి కొడుకు కాదు, లేక దేవునికంటే గొప్పవాడు కాదు. రాజుగారు నాకేంటని ఇంకో రాజు కూడా అదే పని చేశాడు. ఒకసారి యాజకుల మీద రౌద్రం చూపినటువంటి ఉజ్జయ తర్వాత రోగిష్టై చచ్చిపోయాడు. ఇక్కడ ఇతనికి అవకాశం ఉంది కనుక అవకాశాన్ని ఉపయోగించుకుని నా కొరకు ప్రార్థన చేయమని కోరాడు. అయిందేదో అయిపోయింది, నీ అంతు చూస్తాను, చేయబోతే ఏముంది, అధికారం ఉంది కదా అనుకోలా. ఏదైనా ఒక అవయవం లోపం వస్తే దాని అవయవం యొక్క పరిస్థితి ఏంటో అర్థం అవుద్ది.
ఆ చేతి విలువ కంటి విలువ అర్థమవుద్ది. ఈ చేతితో ఏం చేస్తాను? ఒకవేళ అదే కుడిచి అనుకోండి, అదే కదా. ఈ రెండు చేతుల్లోనూ రెండు కళ్ళల్లో కుడి భాగానికి ఉన్న బలమో ఎడం భాగానికి ఉండదు. కన్ను కూడా చూడండి, కుడి ప్రక్కన ఎక్కువగా చూపు ఉంటుంది, కుడి చేతికే ఎక్కువ బలం ఉంటుంది. ఇక పురచయ పురాణాలలో ఉంటారు, అది వేరే విషయం. ఇది రైట్ అండ్ లెఫ్ట్ అన్నారు. అందుకనే దేవుడు రైట్ సైడ్నే కోరుకున్నాడు, కుడి ప్రక్కన వాళ్ళని పిలిచాడు, కానీ ఎడం పక్క వాళ్ళని పిలవలేదు. ఒకటి పోతే నాకెందుకు అనుకోలా, ఇది కావాలి నాకు. డబ్బుతో కొనేది కాదు, శాపాన్ని డబ్బుతో తొలగించుకోలేరు, దైవోగ్రతను అంగు ఆర్భాటంతో తీసేసుకోలేరు. దానికి ప్రార్థనే కావాలి. ఎవరు ప్రార్థన పడాలో వాళ్ళ ప్రార్థనే పడాలి అక్కడ. స్తోత్రం. అలాగూ దైవజనుణ్ణి బ్రతిమాలుకున్నాడు. బ్రతిమాలడం లేదా? దైవజనుని బ్రతిమాలు కొనగా, ఏ చేస్తావా లేదా, డిమాండ్ కాదు. దేవుడా, నువ్వు దేవుడు అయితే, నువ్వు అయితే అవుతాడా, కాదంటే కాకుండా పోతాడా? కొందరు ఈ మూర్ఖ ప్రార్థన చేస్తారు. రేపు తెల్లారు పడుకలు ఇది జరిగితే నేను ముందు నిలబడి గట్టిగా మౌతులో చెప్పడం అయ్యా, నేను ముందుగా నిలబడి సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పపోతే ఏమన్నా కొంపలు కాలిపోతాయా? నువ్వు కాదులే చెప్తున్నా. నీ సాక్ష్యం కోసం దేవుడు చెవులు పెట్టి చూస్తున్నాడా? దేవుని మహిమ కొరకు నీ సాక్ష్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ సాక్ష్యంలో నువ్వు హైలైట్ కాకూడదు, నువ్వు ఫోకస్ కాకూడదు. ఇలా ఉన్నానంటే నా దేవుని దయ, దైవజనులు సంఘం ప్రార్థన అని చెప్పగలిగితే ఆ దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం. నేను ఉన్నాడు. ఒక ఆయన ఇద్దరు బైబిల్ పట్టుకున్నారు, దేవాలయంలోకి వెళ్ళారు. ఒక అతనేమో గుండె బాదుకుంటున్నాడు, ఇంకొకడు నాతో సమయం ఎవరు అంటున్నాడు. ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? గట్టిగా శాంతముతో శరణను వేడిన సుంకరి, శాంతముతో శరణను వేడిన. ఏ పరిస్థితిని బట్టి మన పరిస్థితిలో వెనకబడుతున్నాయో, మనం బలహీనం అవుతున్నామో, నీ ప్రార్థన సాల్దు. ఒక కట్టి మండలేదు నీ కట్టితో, లేక నీతో అనేక మంది ప్రార్థన సపోర్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది దైవజనులు లేదు, పరిశుద్ధ గ్రంథంలో అగ్రగణ్యుడు దేవుణ్ణి ప్రభువుని ముఖాముఖ చూసిన పౌలు సైతం నా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అవునా కాదా? మా కొరకు ప్రార్థన చేస్తున్నారా లేదా? చేయట్లేదని చెప్పండి గట్టిగా గట్టిగా. అందుకని ఇలా నిలబడి ఉన్నాను. మాకు వచ్చిన బలహీనతలు తొందరలో ఎవరికి రాకూడదు గాక. రెండుసార్లు అయింది ట్రీట్మెంటు. ఒక కన్ను మూస్తే ఇక్కడ ఎవరో ఉన్నట్టుండ, కానీ మీ ముఖాలు నాకు కనపట్టలేదు. మరి ఏమొద్దో చెప్పలేము. ఎత్తు పల్లాలు కనపట్టలా. బండి తీసుకుని ఇక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళానంటే దేవుని స్తోత్రం అంతే. మీ అందరి ప్రార్థనలో అవసరం. వ్యవస్థ నడవాలి, వ్యవస్థ నిలబడాలి అంటే చెప్పండి, నాయకుడు నిలబడి ఉండాలి. ఈ బలిపీఠం నుంచి సాయంత్రం వారు పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు దూరం నుండి. ఇలా జరిగిందని ఆయనకు తెలిసింది. డిస్టర్బ్ చేయకూడదని సంఘంలో అందరికీ చెప్పి అందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తున్నారు. వెంటనే ఇక్కడ తెలిసిన వెంటనే ఆ సంఘంలో విశ్వాసి ఒక అతను నాకు తెలుసు, అతను నాకు ఫోన్ చేశాడు. ఏమన్నా అయ్యా ఇలా జరిగింది ఏంటంటే అన్నాడు. నీకెవరు చెప్పారన్నా? మా అయ్యగారికి ఎవరు చెప్పారంట, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని, మందిరంలో ప్రత్యేక ప్రార్థన పెట్టి మీ పేరు చెప్పి ప్రార్థన చేపిస్తున్నారయ్యా, ఈరోజు కూడా 2 గంటలు ప్రార్థన చేశామని చెప్పాడు.
స్తోత్రం. నిన్న ఆదివారం వాక్యం లైవ్ విన్నాడంట ఆయన. నీ పర్వాలేదు, ఎలాగున్నా సరే నాన్నగారు మాట్లాడుతున్నారు అనుకుని నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నిన్న ఆదివారం లైవ్ వాక్యం విన్నాను, అప్పుడు నాకు అనిపించింది దేవుని శక్తి మీ ముఖంలో కనపడింది, దేవుడు మిమ్మల్ని బలపరిచాడు, అందుకని బాగుందిలే అనుకున్నానయ్యా, అయినా మనసు ఆగట్లేదు నాకు, అందుకే ఫోన్ చేస్తున్నా అన్నాడు సాయంత్రం. ఆమేన్. ఎన్ని కోట్లున్నా అభిమానానికి మించింది లేదు, ఎన్ని కోట్లు సంపాదించినా ప్రార్థన సపోర్ట్కి మించింది లేదు. ఆమేన్. దైవజనుణ్ణి బ్రతిమాలు కొనగా, దైవజనుడు ప్రార్థించగా అతని చెయ్య, గట్టిగా చెప్పండి, మునుపటి వలె రాజు చెయ్యి మరలా బాగై, మరలా బాగై, స్తోత్రం, మరలా బాగుపడింది. మరలా బాగుపడటానికి ఏం చేయాలి? రెండు మాటలు ఈరోజు. ఒకటి ఏంటి చెప్పండి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి నేమ్ విడుదల పొందటానికి మా కొరకు, మీ పక్కన వాళ్ళు చెప్పండి, మా కొరకు ప్రార్థన చేయటం మానబాకండి, నీ మాత్రం మానేస్తానని చెప్పండి. కాదా, సత్యం కదా ఇది. అమ్మా బొవ్వ, అయ్యా బొవ్వ, ఈశ్వరామం, ఆమీన్. దేవాను అక్కడ, నేను ఇక్కడ, స్తోత్రం. ఇంతే. దేవునితో మాట్లాడండి. ఏదో సందర్భంలో, ఏదో పరిస్థితిలో మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. రెండోది, ఈ చెయ్యి బాగుపడినట్లు దయచేసి నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అరిశాడా కరిశాడా? బ్రతిమాలుకున్నాడు, గట్టిగా బ్రతిమలాడుకున్నాడు. స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఆమె నన్ను పిలిచి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదయ్యా, ఆయన చూస్తేనే పట్టించుకోవట్లేదు, ఇద్దరికి 25 దాటిపోయినాయి ఆడపిల్లలకి, ఇద్దరు గ్రాడ్యుయేట్ చేసుకున్నారు, పీజీలు చేశారు, అవటం లేదు, మరి పైకేమో ఎక్కలేకపోతున్నాం, నీకు అర్థమైందా, కిందకేమో దిగలేకపోతున్నాం, ఏంటి పరిస్థితి, ఎవరిని అడిగినా జరగట్లా, వాళ్ళ బంధువులంతా బాగా కోటీశ్వరులు, బాగా ఆస్తిపరులు, వాళ్ళ బావగారు అయితే వాళ్ళ టర్న్ ఓవర్ రోజు 1 కోటి రూపాయలు, నెలకు కాదండి, రోజు 1 కోటి రూపాయలు బిజినెస్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంతా పెద్దవాళ్ళే. వాళ్ళందరూ ఏమన్నారంటే, మేము హిందువులుగా ఉన్నాం, మేము ఎట్లా ఉన్నామో చూడు, నువ్వు మీ బతుకేంటి ఇట్లా ఉన్నారన్నారు. ఇటు దేవుణ్ణి వదిలిపెట్టలేక, వాళ్ళని వెంబడించలేక 3 రోజులు ప్రార్థన పెట్టుకుంటున్నానయ్యా, ఒకసారి నీ కుదిరినప్పుడు వస్తావా అన్నారు. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వస్తానన్నాను. ఇంటికి వెళ్ళాను. ఒకరోజు ప్రార్థన అయింది, 4 గంటలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోటానికి లేదు, ఆ ఆజ్ఞది. ప్రార్థన పెడితే మొదలు వీళ్ళకి వంటలు చేయడం సరిపోద్ది. ఉపవాస ప్రార్థనలు అంటారు, చెప్పండి, పేరు మాత్రమే అంతే. మావులే ఆ రోజు ఇంక ఎక్కువ వంటలు వండుతారండి. ఉపవాస ప్రార్థనలు అని ఎవరన్నా పిలిస్తే ఆ రోజు పాస్టర్ గారికి కూడా వంట చేయొద్దని చెప్తాను నేను, అంతే కదా. వాళ్ళు వస్తే వాళ్ళ కోసం నేను కిందకి వెళ్ళి ఆయన కోసం కూర్చుని వాళ్ళని పెట్టి సరికి ఇక్కడ ఎన్ని పోతాయి. మామూలు ప్రార్థనలప్పుడు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. అది పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆమె. నాకు ఎప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళటం అలవాటు కదా, కొంచెం వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం నీళ్ళు తాగుతుంటే అయ్యా తాగబాక అంది. ఏంటమ్మా అంటే, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా 4 గంటలు కనిపెడతారు నేను అనుకున్నాను. నువ్వు అనుకున్నావు, నేను అంతే, నువ్వు అనుకున్నావు, నేను అనుకోలేదు కాదన్న. అయినా సరే ఈ షాప్ మీద కూర్చున్న వాళ్ళు అందరికీ అదే అందాయి. తప్పేదే ఉందండి బాబు, ఆ బాటిల్ మూత పెట్టి అట్టాగే మట్ట మింగుతుంది. ఇక 3 రోజులు అలా ప్రార్థన చేస్తాం. కొన్ని రోజుల్లోనే పెద్దమ్మాయికి వివాహం, పల్లికూరు నుంచి సంబంధం వచ్చింది. గుంటూరు జిల్లా
పల్లెకూరు నుంచి సంబంధం వచ్చింది. ఆ రోజుల్లోనే అతను కూడా పీజీ చేశాడు. నిఖారుసైన పెంతుకోస్తు ప్రార్థన జరిగింది. అంటే ఏం లేదు, దండలు కూడా వేయలేదండి. దండలు వేయని వాళ్ళు సూత్రం కడతారా? ఏమీ లేదు, జరిగింది. హైదరాబాదు పెద్ద అమ్మాయి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయికి గన్నవరం దగ్గర ఒక అబ్బాయి, వాళ్ళు నిఖారసైన పెంతుకోస్తు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. తాడి లేదు, దండలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబులో ఉన్నాడు. ఆ అబ్బాయితో పెళ్ళయింది. నీ ప్రార్థనలు ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. స్తోత్రం. ఆ పెద్దలు నాకు ఫోన్ చేసి కొన్నాళ్ళ క్రితం, అమ్మాయికి పెళ్లి చేయాలి, మీరు ఎక్కడ చూడండి అన్నాడు. ఏ అమ్మాయికి అయితే పెళ్ళి కావాలని ప్రార్థన చేసామో ఆ అమ్మాయికి అమ్మాయి పెళ్ళి. ఎన్నో జరిగినాయో ఇట్లా, చూసారా? నేను అన్నాను, మీలాగానైనా లేదా ఇంకేలాగానా అంటే, లేదండి సారో, చెవులు కూడా కొట్లా చెప్పండి. ఏం కొట్లా? గుట్టించుకో పెద్ద అమ్మాయి, ఇంకేం గుట్టిస్తావులు అయిపోతే. చెవులు కూడా కొట్టలేదండి మా అమ్మాయికి. అలాంటివాడే కావాలి. పొట్టు వదలని విక్రమార్గుడు అనే పుస్తకం చదువుతామే, పొట్టు వదలలేదు. దేవుడు చేయక మానేడా? చేశాడు. స్తోత్రం. నీ ప్రార్థన ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని రాయబడింది. ప్రార్థన మాత్రమే సమస్యలు మారుస్తుంది. ఈరోజు చేస్తే రేపే రావాలని లేదు, అది ఎప్పుడైనా జరగవచ్చు. అందుకని ప్రార్థన చేయటం మానవద్దు, ప్రార్థనకి వచ్చుట మానవద్దు. బ్రతిమాలుకునగా వెంటనే చెయ్యి మరలా వచ్చింది. చేస్తావా లేదా జాగ్రత్త అంటే, చెయ్యిపోయింది ఏం పోయేదో ఇంకా చెప్పలేము. ప్రార్థన అనేది బ్రతిమాలుకోవాలి తప్ప, రిక్వెస్టింగ్ తప్ప డిమాండింగ్ కాదు. బ్రతిమాలుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, మా కొరకు ప్రార్థన చేయట మానవద్దు. మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. అందరూ కళ్ళు మూయండి. పిల్లలు, పెద్దలందరూ కూడా. నీ దేవుడు నిన్ను, నీ బిడ్డలను కాపాడుతున్నాడు. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. నీ దేవుడు తన సన్నిధిని నీకు అనుగ్రహించాడు బిడ్డ. నీకు ప్రార్థన చేసే సంఘం ఉంది, ప్రార్థన చేసే టీములు ఉన్నాయి. నీ టీమును వదులుకోవద్దు. మధ్యాహ్నం ఉంది ఫైర్ టీం. నిజంగా దేవుని శక్తి ఫైర్ అవుతుంది అక్కడ. ఫిలిస్తీన్ల చేతుల్లోని తప్పించబడ్డానికి ప్రార్థన చెయ్యి. ఈ చెయ్యి మరలా బాగుపడినట్లుగా ప్రార్థన చెయ్యి. ఈ ప్రార్థనలన్నీ ఫలితాలు వచ్చినాయి. రాబోతున్న రోజులో ప్రతి కుటుంబానికి ఫలితాలు వచ్చునుగాక.